మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బద్ధశత్రువు కారెక్కనున్నారా? కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచి పదవి ఉన్నా లేకున్నా ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో ముందుండే జగ్గారెడ్డి కాంగ్రెస్ ను వీడి కారు పార్టీలోకి జంప్ అవుతున్నారా? ఈ మధ్య సీఎం కేసీఆర్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడం వెనక ఆంతర్యం ఇదేనా? రాష్ట్రంలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్ తో కేసీఆర్ ను ఢీకొట్టడం సాధ్యం కాదని కేసీఆర్ సమక్షంలోనే జగ్గారెడ్డి గులాబీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారా? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే అక్షరాల నిజమేననిపిస్తోంది. జగ్గారెడ్డి అలియాస్ జయప్రకాష్ రెడ్డి, అన్ని పార్టీలు నావే, నచ్చితే ముద్దు, నచ్చకపోతే అంతు అంతే అని చెప్పుకుంటూ జంపింగులు చేస్తూ ఆఖరికి సొంత గూటికే వచ్చి చేరిన ఆయన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయ దుందుబి మోగించారు. అప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకుల్లో ఒకరుగా ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన జగ్గారెడ్డి ఈ గెలుపుతో అధిష్టానానికి మరింత దగ్గరయ్యారు. అయితే ఏం జరిగిందో ఏమో గాని ఒకప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు పిల్లిలా మారిపోయారు. ప్రత్యర్థులపై ఒంటి కాలితో లేచే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా ఎందుకో జంకుతున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణం ఎన్నికల ముందు జరిగిన అరెస్ట్ పర్వం, కేసులు, ఆర్థిక వ్యవహారాలేనని తెలుస్తోంది. ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే ఏకైక మార్గం గులాబీ గూటికి చేరడమే శరణ్యమని జగ్గారెడ్డి భావిస్తున్నారట. మాజీ మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత పరిస్థితులున్నాయి. అంతేకాదు, ఎన్నికల ముందు ఆయన్ను ఓడించాలని కంకణం కట్టుకొని మరీ ఆయనపై ఉన్న పాత కేసులన్నీ తోడి పాస్పోర్ట్ వ్యవహారంలో అరెస్టు చేయించి జైలుకు తరలించడంలో హరీష్ హస్తముందని జగ్గారెడ్డే చెప్పుకున్న సందర్భాలున్నాయి. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ బద్ధశత్రువుతో కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నారట. పైగా ఈ విషయమై అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ మార్పుపై చర్చించినట్లుగా సమాచారం. అందుకే ఈ మధ్య కేసీఆర్ కేటీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ హరీష్ మంచోడు కాదని కితాబిస్తున్నారని టాక్. మొత్తానికి చూస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఈ విషయం కేసీఆర్ ప్రత్యర్థి, గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి రూపంలో రుజువైంది కూడా. అయితే త్వరలో జగ్గారెడ్డి జంప్ చేస్తే మరోసారి నిరూపితమవుతుంది అన్నమాట. లాస్ట్ మినిట్ లో సీన్ మారుతుందో, లేకుంటే కాంగ్రెస్ లోనే కొనసాగాల్సి వస్తుందో, మరీ ముఖ్యంగా హరీష్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.